జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఆకస్మికంగా ఆయన ఈ నెల 28వ తేదీ హైదరాబాద్ వస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ మోదీ హైదరాబాద్ పర్యటనకు రానుండడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే నరేంద్ర మోదీ భారత్ బయోటెక్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ భారత్ బయోటెక్ లో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ పురోగతిని పర్యవేక్షిస్తారు. ఇప్పటికే కరోనా టీకా పంపిణీకి ఆయా రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కూడా. ఈ మేరకు కరోనా వ్యాక్సిన్ తయారీకి హైదరాబాద్ హబ్ గా మారుతోంది. ఇందులో భాగంగా నరేంద్ర మోదీ ప్రత్యేక విమానం హకీంపేట విమానాశ్రయానికి చేరుకుని భారత్ బయోటెక్ ను సందర్శిస్తారని సమాచారం. మరోవైపు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో అదే రోజు తెలంగాణ సీఎం కేసీఆర్ బహిరంగ సభ కూడా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఆ సభలో ప్రసంగించనున్నారు. మరి మోదీ పర్యటనలో కేసీఆర్ పాల్గొంటారా లేక అధికారులతో మోదీ టూర్ ను మమా అనిపించేస్తారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇక అదే రోజు సాయంత్రం 5:40 ప్రధాని మోదీ పూణే బయలుదేరి వెళ్తారు. మామూలుగా ప్రధాని పర్యటన అంటే వారం రోజులు ముందుగానే ఖరారవుతుంది. కానీ మోదీ హైదరాబాద్ పర్యటన 2 రోజుల్లోనే ఖరారవటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 1వ తేదీన జరుగుతుంది. డిసెంబర్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ రెండు పార్టీలకు ఏమాత్రం తీసిపోని విధంగా మజ్లిస్ పార్టీ కూడా తనదైన శైలిలో విమర్శలు చేస్తూ ఉండడంతో పొలిటికల్ హీట్ రాజుకుంది. ఒకవైపు బల్దియా ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ కు కేంద్ర మంత్రులు బీజేపీ జాతీయ నాయకులు వస్తూ పోతూ ఉన్నారు. పనిలో పనిగా కేసీఆర్ ప్రభుత్వం మీద వారంతా విమర్శలు చేస్తూ వెళ్లిపోతున్నారు. మరి ఈ సమయంలో అంటే ఈ నెల 28న ప్రధాని మోదీ పర్యటన ఉండడం, అదే రోజున ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ బహిరంగ సభ ఉండడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ బయోటెక్ కోవాక్సిన్ పేరుతో కరోనాకు వ్యాక్సిన్ అభివృద్ధి పరుస్తోంది. ఇప్పటికే 3వ దశ పరీక్షలు జరుగుతున్నాయి. 60% పైగా సమర్థత నిరూపించుకుందని భారత్ బయోటెక్ ప్రకటించింది. ఈ తరుణంలో అత్యవసర అనుమతులు ఇచ్చి అయినా భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ను ప్రజలకు పంపిణీ చేయాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుగా చెప్తున్నారు. అందుకే మోడీ భారత్ బయోటెక్ ను సందర్శిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. మోదీ పర్యటన మొదటగా పూణేలో ఉంటుందనుకున్నారు, కానీ అనూహ్యంగా హైదరాబాద్ కు మారింది. హైదరాబాద్ ఎన్నికలపై మోడీ పర్యటన ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలంతా రోజుకొకరు చొప్పున హైదరాబాద్ వచ్చి ప్రచారం చేస్తున్నారు. అయితే వారంతా పార్టీ తరపునే వస్తున్నారు, కానీ ప్రధానమంత్రి మాత్రం అధికారిక పర్యటనకు వస్తున్నారు. ప్రధాని హైదరాబాద్ వచ్చిన రోజునే అమిత్ షా కూడా హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. ఆయన బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తారు. ఇక బీహార్ ఎన్నికల సమయంలో బీజేపీ కరోనా ఫ్రీ వ్యాక్సిన్ అంటూ చేసిన వాగ్దానం రాజకీయంగా దుమారము రేపింది. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ ఇచ్చిన హామీలో ఫ్రీ కరోనా వ్యాక్సిన్ కూడా ఉంది. వరదల్లో నష్టపోయిన వారికి 25,000 సాయం, ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయడం, హైదరాబాద్ లో డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయడం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆన్లైన్ ఎడ్యుకేషన్ కోసం హై క్వాలిటీ వైఫై, 100,000 పేదలకు ప్రధాని అవాజ్ యోజన ఇళ్లు, బడి పిల్లలందరికీ ఉచితంగా ట్యాబ్లు వంటి చేతికి ఎముకలేని హామీలున్నాయి. అలాగే మూసీ ప్రక్షాళన 10,000 కోట్లు, వచ్చే వర్షాకాలం నాటికి నాళాల పునరుద్ధరణ, ఎస్సీ కాలనీలు, బస్తీవాసులకు ఆస్తి పన్ను రద్దు, 125 గజాల్లోపు ఇళ్ల నిర్మాణాలకు ప్లాన్ అవసరం లేని రూల్, ప్రజలందరికీ ఉచిత మంచి నీటి హామీలు ఇచ్చారు. అలాగే పేదలకు 100 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ హామీ కూడా ఇచ్చారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. మరి ఈ నేపథ్యంలో హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ ఏమైనా ఫ్రీ వ్యాక్సిన్ అంటూ గ్రేటర్ ఓటర్లకు బలవేస్తారేమో చూడాలి.